హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే కంగారూ మదర్ కేర్ అండి. దాన్ని మనం షార్ట్కట్లో కేఎంసి అంటాం. ఈ కంగారూ తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, మనం కూడా బరువు తక్కువగా పుట్టిన పిల్లలు, నెలలు తక్కువగా పుట్టిన పిల్లల్ని అంతే జాగ్రత్తగా చూసుకుంటున్నాము అంటే వాళ్ళు డెత్ రేట్స్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ కంగారూ జంతువు గురించి మనం మాట్లాడుకోవాలి అంటే తనకి 30 నుంచి 35 రోజుల లోపలే డెలివరీ అయిపోతుందండి. తన పిల్ల పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, 1-10 సెంటీమీటర్స్ కూడా ఉండదు, చాలా చిన్న శిశువు. తనకి చేతులు కాళ్ళు కూడా అంత మంచిగా ఫామ్ అయ్యండు. ఒకసారి తను పుట్టిన తర్వాత అలా పాక్కుంటూ ఆ కడుపు దగ్గర పెద్ద సంచి ఉంటుందండి మదర్ కంగారుకి, ఆ సంచి లోపల పడిపోతుంది. ఆ పౌచ్ లోపలే ఉండి తను నెక్స్ట్ 6 నుంచి 7 నెలల వరకు పెద్దదయ్యేంత వరకు ఆ సంచిలోనే ఉంటుందండి. ఆ సంచిలోనే తన ఎదుగుదలకు అవసరమైన పాలు ప్రొవైడ్ చేసే బ్రెస్ట్ కూడా ఉంటాయి. 4 నిప్పిల్స్ ఉంటాయండి. ఆ 4 నిప్పిల్స్ నుంచి తను పాలు తాగుతూ అక్కడే పెరుగుతూ 6 నుంచి 7 నెలల వరకు పెద్దయ్యేంత వరకు అక్కడే ఉంటుందండి. అంత చిన్న శిశువు ఇంత పెద్దగా అయ్యేంత వరకు తన తల్లి చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటుంది. ఆ సంచి లోపలే ఎక్కువ వేడి ప్రొవైడ్ చేస్తూ, బయట నుంచి ఇన్ఫెక్షన్స్ ఏమీ తనకి రాకుండా, ఓకే, ఎలాంటి హానికరి కలగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుందా అండి. ఈ ఫినామినాని మనం కూడా మన హెల్త్ కేర్ సిస్టంలో అడాప్ట్ చేసుకుందాం. బరువు చాలా తక్కువగా పుట్టిన పిల్లలు, నెలలు తక్కువగా పుట్టేసిన పిల్లలకు కూడా చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి చాలా డెత్స్ అవుతూ ఉంటాయండి. అవి మనం ఈ కంగారూ మదర్ కేర్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా తగ్గించవచ్చు. ఈ కంగారూ మదర్ కేర్ అనేది పిల్లలకి ఎలా ప్రొవైడ్ చేయాలి, ఎలాంటి పిల్లలకి ఇవ్వాలి, ఎవరు ప్రొవైడ్ చేయొచ్చు, అలా ప్రొవైడ్ చేస్తే ఎంతసేపు ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు ఎంత వయసు వచ్చేంత వరకు అది మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి అనేవి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తానండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు యూస్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అంటే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ షేర్ చేసుకోండి. ఈ కేఎంసి యొక్క ప్రధానమైన ఉద్దేశం మనం చెప్పాలి అంటే, తల్లి బిడ్డ ఇద్దరి చర్మం ఎప్పుడు తగులుతూ ఉంది అంటే తల్లి శరీరంలోని వెచ్చదనం బిడ్డకు కూడా ప్రొవైడ్ అవుతుందండి. మొదటగా ఈ కేఎంసి ఎలాంటి పిల్లలకి ఇవ్వాలో చూద్దామండి. మామూలుగా పిల్లలు 2.5 కేజీ కంటే ఎక్కువ బరువు పుడుతూ ఉంటారు. 2.5 కేజీ కంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళందరినీ మనం లో బర్త్ వెయిట్ అంటాం, తక్కువగా బరువు పుట్టిన వాళ్ళు అని. ఒకవేళ వాళ్ళు 1.5 కేజీ కంటే తక్కువ ఉన్నారు అంటే వాళ్ళని వెరీ లో బర్త్ వెయిట్ అంటాం. ఒకవేళ 1 కేజీ కంటే తక్కువ ఉన్నారు అంటే వాళ్ళని ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ అంటామండి. బరువు తక్కువగా పుట్టిన పిల్లలు లేదా నెలలు తక్కువగా పుట్టిన పిల్లలు చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి, చాలా తొందరగా చల్లగా అయిపోతుంటారు, గ్లూకోజ్ తగ్గిపోయే అవకాశాలు, మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు, బరువు సరిగా పెరగకపోవడాలు చాలా కారణాలు ఉంటాయండి. నెల లోపల పిల్లలు చనిపోవడానికి ప్రధానమైన కారణం కూడా బరువు తక్కువగా పుట్టడం, దాంతోపాటు నెలలు తక్కువగా పుట్టడమేనండి. ఈ డెత్ రేట్స్ని మనం ప్రివెంట్ చేయడానికి కంగారూ మదర్ కేర్ని అడాప్ట్ చేసుకున్నాం. ఈ కేఎంసీని పిల్లలకి ఎలా ప్రొవైడ్ చేయాలి అంటే, ఎవరైతే పిల్లలకి ఆ కేఎంసి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ డ్రెస్ ఫ్రంట్ ఓపెన్గా ఉంచుకోవాలండి. తన జాకెట్ అనుకోవచ్చు, జాకెట్ ఓపెన్గా ఉంచుకోవాలి. ఒకవేళ తల్లి ప్రొవైడ్ చేస్తుందంటే ఆ బిడ్డని తన 2 బ్రెస్ట్ మధ్యలో పెట్టుకోవాలి. ఒకవేళ తండ్రి ఇస్తున్నాడంటే తన చెస్ట్ పైన పెట్టు. ఎప్పుడైనా బిడ్డకి మనం కేఎంసి ప్రొవైడ్ చేస్తున్నాము అంటే పిల్లలకి కేవలం మనం డైపరు, క్యాప్, దాంతోపాటు మిట్టన్స్ మాత్రమే వేసి ఉండాలండి. ఒకవేళ షర్ట్ వేసున్నా సరే అది ఫ్రంట్ సైడ్ ఓపెన్గా ఉంది అంటే తల్లి చర్మం, బిడ్డ చర్మం రెండు టచ్ అవుతూ ఉంటుంది. కేఎంసి పొజిషన్ అంటే ఏంటంటే, బిడ్డ ఎప్పుడు తల్లి చర్మం పైన పడుకున్నప్పుడు ఫ్రాక్ పొజిషన్లో ఉండాలండి. కప్ప ఎలా పడుకుంటుందో అలానే పడుకోవాలి. 2 చేతులు ఓపెన్గా ఉంచాలి, 2 కాళ్ళు కూడా ఓపెన్గా ఉంచాలి. తల ఎప్పుడు ఒకవైపు కుడివైపైనా ఎడమవైపైనా తిప్పి ఉంచుకోవాలి. ఒకసారి అలాంటి పొజిషన్లో పెట్టిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక టవల్తో కానీ లేకపోతే ఒక జాకెట్తో కానీ కవర్ చేసేసారు అంటే కంగారూ తనకి తన పిల్లలకి తన పౌచ్తో ఎంత ప్రొటెక్టివ్ ఇస్తుందో మనం కూడా మన బిడ్డకి అంతే ప్రొటెక్టివ్ ఇస్తున్నట్లు. పిల్లలకి కేఎంసి ప్రొవైడ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, రిలేటివ్స్ ఎవరైనా ఇవ్వచ్చు, వాళ్ళు శుభ్రంగా ఉండాలండి. అంటే ఫ్రీక్వెంట్గా పర్ డే 1 టైం అయినా వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ స్కిన్ పైన ఉండే ఇన్ఫెక్షన్ పిల్లలకి రాకుండా ఉంటాయి. తల్లి రిలాక్స్డ్ స్టేట్లో కంఫర్టబుల్గా కూర్చొని అయినా పడుకొని అయినా, మోస్ట్ కంఫర్టబుల్ ఏంటంటే రిక్లైనింగ్ చైర్స్ ఉంటాయండి, వాటిని కేఎంసి చైర్స్ అని కూడా అంటూ ఉంటాం. ఆ కుర్చీలో కూర్చొని ఇస్తున్నారంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా కేఎంసి ఇచ్చాము అంటే కనీసం ఒక
1 అవర్ కంటే ఎక్కువసేపు ఉండడం బెటర్. ఎందుకంటే మాటి మాటికి పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాము అంటే వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అంటే కనీసం 1 అవర్ అయినా ఇచ్చేకి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఓపిక ఉంది అంటే 24 గంటలు కూడా మీరు కేఎంసీ ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ తల్లికి ఏమన్నా అలసిపోయింది అనిపిస్తూ ఉంటే తండ్రి అయినా ఇవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న నానమ్మలు అమ్మమ్మలు కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఎక్కువసేపు తల్లి కేఎంసీ ఇవ్వడానికే ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ కేఎంసీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడే బిడ్డ పాలు కూడా తాగుతాడండి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. దాంతోపాటు బిడ్డకి మదర్కి మంచి బాండింగ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ కేఎంసీ ఎంత వయసు వచ్చేంత వరకు, ఎంత బరువు పెరిగేంత వరకు ఇవ్వాలి అంటే వాళ్ళు కనీసం 2 కేజీలు లేదా 2.5 కేజీ బరువు పెరిగేంత వరకు మనం కేఎంసీ ప్రొవైడ్ చేయొచ్చు. అంత బరువు రీచ్ అయిన తర్వాత ఎక్కువ శాతం మంది పిల్లలు కేఎంసీని యాక్సెప్ట్ చేయరండి. ఎక్కువ రిగ్లింగ్ చేయడము, విసుక్కోవడము, ఎక్కువ ఏడవడము, బయటకు వచ్చేయడానికి ప్రయత్నించడం చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నారు అంటే మనం కేఎంసీని డిస్కంటిన్యూ చేయొచ్చు. ఈ కేఎంసీ చేయడం వల్ల తల్లికి, బిడ్డకి, ఫ్యామిలీకి, కమ్యూనిటీకి, అందరికీ ఉపయోగాలు ఉన్నాయండి. తల్లికి బిడ్డకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది అంటాం. డెలివరీ అయిన తర్వాత చాలా హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా డిప్రెషన్ ఫీల్ అవుతుంటారు, చాలా లోన్లీ ఫీల్ అవుతుంటారు. వాళ్ళు బిడ్డతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు, ఎక్కువ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంది అంటే ఎక్కువ ఆక్సిటోసిన్ రిఫ్లెక్స్ ఉంటుంది. దీనివల్ల మదర్కి పోస్ట్ పార్టం బ్లూస్ వచ్చే అవకాశాలు, డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. పిల్లలకున్న ఉపయోగాలు ఏంటంటే వెచ్చదనం ప్రొవైడ్ అవుతుంది, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు తల్లిపాలు తాగొచ్చు. దాంతోపాటు ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా తగ్గిపోతాయి, డెత్ అయ్యే ఛాన్సులు కూడా చాలా తగ్గిపోతాయండి. ఈ కేఎంసీ వల్ల ఫ్యామిలీకి ఉన్న ఉపయోగాలు ఏంటంటారా, చాలా తొందరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోవచ్చు, హాస్పిటల్ ఫీజు కూడా తగ్గిపోతుంది, చాలా తొందరగా పిల్లలు బరువు పెరిగిపోతారు. ఎక్కువ శాతం తల్లిపాలు తాగడానికే ఇష్టపడుతూ ఉంటారు, డబ్బాపాలు కొనడానికి డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కేఎంసీని ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే, ఒకవేళ మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినారు, మీ పిల్లలు బరువు తక్కువ ఉంది అంటే మీకు హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ సిక్నెస్ లెవెల్ని బట్టి. ఒకవేళ బిడ్డ ఆరోగ్యంగా ఉంది, కేవలం బరువు మాత్రమే తక్కువ ఉంది అంటే ఇమ్మీడియట్ కేఎంసీ కూడా స్టార్ట్ చేయొచ్చండి. అంటే పుట్టిన వెంటనే కూడా కేఎంసీ స్టార్ట్ చేసేసుకోవచ్చు. వీలైనంత తొందరగా కేఎంసీ స్టార్ట్ చేసుకొని దాన్ని ఇంటి దగ్గర కూడా కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంటి దగ్గర కేఎంసీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. ఫైనల్ వర్డ్స్గా చెప్పాలి అంటే కాంగరూ మదర్ కేర్ కేఎంసీ అనేది చాలా సేఫ్ మెథడు, చాలా ఈజీ మెథడు, చాలా ఎఫెక్టివ్ మెథడ్ అండి. ఇలా చేయడం వల్ల పిల్లల బరువు మంచిగా పెరుగుతారు, ఇన్ఫెక్షన్స్ తక్కువ అవుతాయి, దాంతోపాటు వాళ్ళ గ్రోత్ రేటు, చాలా వాళ్ళ బిహేవియర్ చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్కు కూడా తయారవుతారు. బరువు తక్కువగా ఉన్న, నెలలు తక్కువగా ఉన్న పిల్లలకి అందరికీ మనం కేఎంసీ ప్రొవైడ్ చేయొచ్చు. ఓన్లీ హాస్పిటల్లోనే కాదు, ఇంటి దగ్గర కూడా కేఎంసీ ప్రొవైడ్ చేయొచ్చు అండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కనీసం కేఎంసీ పైన కొంచెం అవగాహన అయినా కలిగింది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా నా వీడియోను లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలా మీరు వీడియోను లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఐ కెన్ మేక్ మోర్ వీడియోస్. ఈ కేఎంసీ టాపిక్ పైన ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్స్ చేయండి, నేను వాటికి ఇండివిజువల్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.